లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనములు. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనములు. యేసుక్రీస్తు పుట్టిన దినమున జరిగిన సందర్భాన్ని వైద్యుడైన లూకా గారు రాస్తున్నారు. 2023 అని ఈరోజు మనం చెప్పుకుంటున్నామే, ఈ కాల ప్రారంభం 2023 సంవత్సరాలకు క్రితం మొదటి దినమున యేసువారు జన్మించారు. ఆ సమయమున పరలోక సైన్య సమూహము అన్నాడు. చూడండి, పరలోకంలో దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, కోటాను కోట్లు విస్తారమైన దేవదూతలు, పరిచారకులు. దేవుని పిల్లలకు ముఖ్యంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారికి పరిచర్య చేయటానికి పంపబడిన వాళ్ళే వాళ్ళు. 800 కోట్ల మందికి, నేడున్న 800 కోట్ల మందికి పరిచర్య చేసే దేవదూతలు కారు వాళ్ళు. ప్రారంభకాలంలో పిల్లలందరూ బాగుండాలని ప్రకృతిగా మారిన దేవదూతల్ని పరిచర్యలో ఆనాడు పెట్టాడు. అవి ఈనాటి వరకు ప్రకృతిగా సూర్యోదయం, చంద్రోదయం, వానాకాలం, ఎండాకాలం, చెట్లు, చేమలు, ఇవన్నీ కూడా దేవదూతల మారురూపాలు, దేవదూతల మారురూపాలు. ఇవన్నీ కూడా దేవుని పిల్లలను భూమి మీద బ్రతికించటానికి మనుషులు పుట్టకముందు దేవుడు చేసినది ప్రకృతి. మనుషులు ఎవరు పుట్టలేదు అప్పటికే. ఇవి కాక పరలోకంలో సైన్య సమూహము ఒక దూత వెంబడి వచ్చి గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరులతో ఏం చెబుతుందో మొట్టమొదటి వార్త. ఏదైనా శుభవార్త లేదంటే సర్ప్రైజింగ్ వార్త నేనే ముందు చెప్పాలి, బర్త్డే విశేషం నేనే ముందు చెప్పాలని చాలామంది అనుకుంటూ సంబరపడుతూ ఉంటారు. అలాగే దేవదూతలే పరలోక సైన్యం అంతా యెరూషలేములో కొండల మీద గొర్రెలను కాస్తున్న కాలం అది. అప్పుడు ఈ సర్వ సైన్య సమూహము వచ్చి 14వ వచనంలో ఏమంటున్నారో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, తండ్రి అయిన దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు, భూమి మీద
భూమి మీద ఆయనకి స్తులైన మనుషులు అప్పటికి ఉన్నారు మొదటి శతాబ్దానికి ప్రారంభ శతాబ్ద కాలంలో దేవునికి ఇష్టులు ఆయనకు దేవుని మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అంటే దేవునికి ఇష్టులైన మనుషులు ఉంటారు దేవునికి ఇష్టం లేని మనుషులు ఉంటారు దేవునికి ఇష్టులైన వారెవరు దేవునికి ఇష్టం లేని వాళ్ళెవరు ఈ ఇద్దరిని లెక్కబెడితే దేవునికి ఇష్టులు కాని వారు ప్రస్తుతం ప్రపంచంలో 800 కోట్ల మంది వీళ్ళు దేవునికి ఇష్టులు కారు వీళ్ళు దేవునికి ఇష్టులు కారండి దేవుడు వీళ్ళని ఇష్టపడటం లేదు నేనైనా మీరైనా ఒక వ్యక్తిని ఎంతకాలం ఇష్టపడతాం ఇష్టపడినంత కాలం ఆ వ్యక్తిని బాగా ప్రేమిస్తాం ఆ వ్యక్తులలో తేడా ఏదైనా కనిపించింది అనుకోండి వాళ్ళు మనకి ఇష్టులుగా ఉండకుండా దూరం అవుతున్నారు వాళ్ళని మనం ప్రేమించాం వాళ్ళ మీద మన ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది దేవునికి ఇష్టులు ఎంతమంది అంటే ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే 80 కోట్ల మంది అయితే ఇష్టులు 1000లో ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉండరు భూమి మీద 800 కోట్ల మంది మనుషులున్న వాళ్ళంతా దేవుని పిల్లలుగానే పుట్టారు దేవుని కొరకే పుట్టారు దేవుని పనుల మీదే పుట్టారు అవన్నీ మీరు వింటూనే ఉంటారు ప్రతి వారం కానీ వాళ్ళెవరూ దేవునికి ఇష్టులుగా లేరు దేవునికి ఇష్టులుగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనది చేయాలి నా పిల్లలు నాకు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు పళ్ళు తీసుకురారండి ఎందుకంటే ఈ మాంసాలు బిర్యానీలు డాడీకి తీసుకెళ్తే ఆయనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది ఆయన తొందరగా చచ్చిపోతారు గుడ్ పాయింట్ మంచిది అలాగే పళ్ళు తీసుకురారండి తేవద్దంటాను ఎందుకు ఆయనకు షుగర్ ఉంది తీపి అనేది ఆయనకు తగలకూడదు తొందరగా చచ్చిపోతారు నాకిష్టులైన నా పిల్లలు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే తెస్తారు నట్స్ తెస్తారు డ్రై ఫ్రూట్స్ తెస్తారు అవి డాడీని మరి కొంతకాలం బ్రతికిస్తాయి అలాగే దేవునికి ఇష్టమైనది ఏదో
ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవునికి ఇష్టులైన మనుషులు భూమి మీద అన్నాడు చూడండి. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద భూమి మీద ఉన్న మానవాళ్ళే దేవునికి ఇష్టులుగా ఉండాలి. దేవునికి ఇష్టులుగా ఇష్టము దేవుడు ఇష్టపడేవాళ్ళుగా మనం ఉండాలంటే భూమి మీద దేవునికి మనం ఏం చేయాలి? ప్రారంభానికి వెళ్దాం. కయీను హేబెలు అని ఆదాముకి ఇద్దరు కుమారులు, ఆదామవులకి ఇద్దరు కొడుకులు. కయీను పంటలు పండించేవాడు, హేబెలు గొర్రెలు మేపేవాడు. బాగా వినాలి, ఎప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలంటే బైబులును బాగా చదవాలి. అప్పుడు దేవుని ఇష్టం అందులో ఏముందో దేవుడు చెబుతాడు. కయీను పంట చేలను తెచ్చినప్పుడు దేవునికి అర్పణ, ఇద్దరు అన్నదమ్ములు దేవుడికి అర్పణ ఇద్దాం అనుకున్నారు. ఇద్దరి ఆలోచన మంచిది. అయితే కయీను అర్పణ ఎలాట తెచ్చాడు, హేబెలు అర్పణ ఎలాట తెచ్చాడు? అది కాండం 4వ అధ్యాయం. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకుందాం. ఆది కాండం 4వ అధ్యాయం 2-3 వచనాలు. హేబెలు గొర్రెలు కాపరి కదా, కయీను భూమిని సేద్యం చేసేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత పొలం బాగా పండింది. ఆ పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా అర్పణ తెచ్చాడు. తన మందలో గొర్రెల మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాను. ఇద్దరు అర్పణలు తెచ్చారు. అన్నయ్య కయీను తన పంటలో ఏదో కొంత బజారుకు వెళ్ళిన ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని కాయగూరలు కొనేటప్పుడు ముదిరినవేవో రంధ్రాలు పడినవేవో చూస్తారండి, ఎంచుతారు. వాటిని ఎంచటం అంటారు, మంచివి. ఆవేళ్లే కోసినవి, ఎప్పుడో కోసించినవి కావాలి. అలా లేతగా ఉన్నవి, ముదిరిపోయినవి తీసుకోరు. ఎంచుతారా? మనం ఎంచుతాం. దేవుడు కూడా ఎంచుకుంటాడు. మీకు ఆ ఎంచుకునే గుణం దేవుని నుండి వచ్చింది, మీకు పుట్టింది కాదు. అది మంచివి ఏరుతారు కదా, అది దేవుని నుండి మీకు వచ్చింది. ఏదో కొంత తెచ్చేసాడు కయీను. కానీ హేబెలైతే తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో తొలుచూలు మొట్టమొదటగా ఏ పుట్టాయి, అది నా తండ్రికి ఇవ్వాలి మొట్టమొదటిగా.
ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు జారీ చేస్తూ మోషే ద్వారా ప్రథమ ఫలముల పండగ అని ఒక పండగ పెట్టాడు వాళ్ళకి. మనకు లేదు ఇప్పుడు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ అరటి తోటలో మొదటిగా గెలవేసినదే గుడికి తెస్తాడు, తొలిచూలి పంట. మొదటగా వెన్నులు పూసిన పంటలోనే ఆ వెన్నులు కోసుకొస్తాడు. రైతులండి, పల్లెటూళ్ళలో గుడుల్లో ఉన్నవాళ్ళు ఆ ప్రథమ ఫలాలు తీసుకొచ్చి దేవుడికిస్తారు. అంటే దేవుడికి శ్రేష్టమైనవి ఇవ్వాలి, శ్రేష్టమైనవి, కుళ్ళుపోయినవి, వాడిపోయినవి, నీకు పనికిరానివి. హెబెలు ఏం చేశాడంటే తన మందలో మొట్టమొదటిసారిగా పిల్లల్ని పెట్టాయి. ఆ పిల్లల్ని, ఆ గొర్రె పిల్లల్ని, తొలిచూలు పుట్టిన వాటిలో మళ్ళా అందులో క్రొవ్వినవి. తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమన్నాడు, ఎవరు అర్పణ స్వీకరించాడు? యెహోవా మన కన్న తండ్రి, మన దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అతను అర్పణను లక్ష్య పెట్టాడా? అతను మంచి అర్పణ తెచ్చినందుకు అతనిని కూడా లక్ష్య పెట్టాడా? అతనిని, అతని అర్పణను. అంటే దేవుడికి ఏమివ్వాలి? మనది ఎగ్జాంపుల్ చెప్తాను. కానుకేస్తావా? చిరిగిపోయిన నోట్లు వేస్తారు. ఎప్పుడు చెప్తాను మీకు? మాసిపోయిన నోట్లు వేస్తారు, నలిగిపోయిన నోట్లు వేస్తారు. షాప్ వాడు మీకు అలాట తెచ్చారనుకో, బాబు మంచి నోటు అంటావు. అంటే నీకు నోటు వచ్చేసరికి మంచిది కావాలి. దేవుడికి నువ్వు నోటు ఇచ్చేటప్పుడు మురికి పడేయాల. అదండి మీ అర్పణ. ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి ఎన్ని అర్పణలు చేస్తున్నారు మీరు? ఇలాంటివి ఎన్ని అర్పణలు చేస్తున్నారు? మొట్టమొదటి జీతం వచ్చింది, ఇంటి ఇల్లాలు కానీ ఇంటి యజమాని కానీ పద్దేసుకుంటాడు. ఇంటి అద్దే ఎంత తీసేయి, పిల్లల చదువు ఫీజులు ఎంత తీసేయి, కుటుంబ ఖర్చులు కిరాణా కట్టవలసింది తింటాడు, ఇలాగ అన్నీ తీసేయగా మిగిలినది ఎంత ఉందా అని చూస్తే మిగిలినది అన్నారు. అందుకే దాన్ని చాలా కొంచెం మిగిలి ఉంటుంది. ఇందులో కొంచెం దేవుడికి ఇస్తావు తీసుకొచ్చి, ఇది నీ అర్పణ. ఇదండి మన అర్పణ. ఇప్పుడు దేవునికి ఇష్టులా మీరు? మీరు ఇప్పుడు ఆలోచించండి, ఇవ్వటంలో, దేవునికి చెయ్యటంలో, దేవుని కొరకు కష్టపడటంలో, దేవుని దగ్గరికి రావటంలో, వాక్యం వినటంలో, వాక్య ప్రకారం జరిగించటంలో మీరు దేవునికి ఇష్టులా? కొంతమంది అంటారండి, ఏమండి ఎంత పనున్నా దేవుని పని మాత్రం నేను మాన్నండి అంటారు. చాలామంది మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఏమండి నాకు ఎంత పనున్నా దేవుని పని మాత్రం నేను మానేయనండి. కొంతమంది అంటారు, మరి నేను ఇవన్నీ చూసుకోవాలి కదండి, అందుకే దేవుని పనికి రాలేకపోయాను. ఏమి చూసుకోవాలి? అసలు ఏమి చూసుకోవడానికి వచ్చాను ఇక్కడికి? దేవుని పని చూసుకోవటానికి వచ్చిన నువ్వు నీ పనులన్నీ చూసుకొని నీ టైం అంతా తగలబెట్టి
ఈవేళ పని ఎక్కువైపోయిందండి, అందుకే నేను ఈ రాత్రికి రోడ్డు పక్కన పడుకుంటాను అని. ఇంటికి వెళ్ళకుండా ఎప్పుడైనా ఉండిపోతావా నువ్వు? ఎంత టైం అయిపోయినా నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు వాళ్ళని మర్చిపోవే. మరి నిన్ను కన్న పరలోకపు తండ్రి ఆయన అందరూ మర్చిపోతారండి. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన అందరూ మర్చిపోవటమే. నీ బడ్జెట్లో చివరనుంటాడు, నీ పనులలో చివరనుంటాడు, నువ్వు దేవుని దగ్గరికి రావటంలో దేవుడు చివరుంటాడు, అన్నిటిలో చివరగా ఉన్నవాడు దేవుడే. ఏమంటే దేవుడు ఒప్పుకుంటాడా అండి? మీరు చెప్పండి. ఇళ్ళలు భర్తకు అన్నం పెట్టకుండా అందరికీ వడ్డించేసి చుట్టాలకి పక్కాలి వాళ్ళందరికి వచ్చి పెట్టేసి ఏమండి మరి ఏం మిగలలేదండి? బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేసిరండి అని కానీ, పండుకోండి పండుకోండి అని కానీ చెప్పగలదా అండి భార్య భర్తకి? ముందు భర్తకు తీసేయాలి. కష్టపడి తెచ్చినవాడు ఆయన. ఏ విషయంలోనూ తప్పు చేయని మన విషయాలు, మన స్వవిషయాల్లో ఎప్పుడూ ఎక్కడా ఏ తప్పు చేయని మనం దేవుని విషయం వచ్చేసరికి తప్పనిసరిగా తప్పులు చేస్తూనే ఉంటాం. ఆదివారం మీ పనులు సెలవు కనుక అక్కడ 6 రోజులు పనిచేసావు కదా, లేకపోతే 6 రోజులు చదువుకున్నావు కదా, బడైతే 6 రోజులు దుకాణం విప్పుకొని కూర్చున్నావు కదా, అవన్నీ పనులు. 7వ రోజు దుకాణానికి ఎవరు రారు. ఆదివారం సెలవు గవర్నమెంట్ ప్రకటించింది కనుక మూసేస్తారు. మూసేస్తారు కనుక మీ దయ, మీ కనికరంతో గుడికొస్తారు. ఈవేళ ఎందుకు వచ్చారు మీరు? మీకు సెలవు. అందుకే దేవుడి మీద చిన్న దయ. ఆహా, మీ భక్తికి జోహార్. మీ భక్తి అంటే ఇది మీదే కాదండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కరికి దేవునిని అధోగతి పట్టిస్తారండి. దేవునికి ఏం చేయరండి, దేవునికి ఇవ్వరండి, దేవుని కొరకు రారండి. నీ పుస్తకాలన్నీ చదువుకుంటావు, బైబిల్ చదవు. నీ కథల పుస్తకాలన్నీ చదువుకుంటావు, బైబిల్ చదవు. నీ టీవీ ప్రోగ్రాములు అన్నీ చూసుకుంటావు, బైబిల్ చూడవు. ఎందులో నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఏ ఒక్కరు కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన నిన్ను కన్న తండ్రి, ఆయన నిన్ను కన్న తండ్రి అండి. ఏమిచ్చారు ఆయనకి? చంపుకుంటున్నారండి ప్రపంచ దేశాలన్నీ చంపేసుకుంటున్నారు. దేవుడు లేడు గనుక వాళ్ళకి నరహంతకులుగా మారిపోయారండి వాళ్ళు. నరహంతకుడు పక్క కదా వెళ్ళిపోయారు వాళ్ళు. నరహంతకుడు ఎవరు? సాతాను. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి అంటాడు యేసుక్రీస్తు సాతాను గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో ఏమంటున్నాడో యేసుక్రీస్తు దయ్యం గురించి. ఒకసారి మీ బైబిల్ విప్పి మీరు చూడండి, ఏదో మీ దయ ఉండి బైబిల్ తెచ్చుకుంటే, ఏదో చిన్న ప్రేమ బైబిల్ మీద ఏమైనా ఉంటే తెచ్చుకుంటే 8వ అధ్యాయం 44వ వచనంలో ఏం రాయబడి ఉందండి? మీరు మీ తండ్రి, నేను కాదు, నేను మిమ్మల్ని కనలేదర్రా, ఆడు కన్నాడు. నా బీజం నుండి పుట్టినవాడు కారు మీరు, వాడి బీజం నుండి పుట్టినవాళ్ళు మీరు.
కనుక ఎవరి డిఎన్ఏ వస్తుంది మీకు ఎవరి డిఎన్ఏ వస్తుంది నరహంతకుడు కడుపును పుడితే నరహంతకుడు హత్యల డిఎన్ఏ వస్తుంది రోగిష్ఠుడు కడుపును పుడితే ఆడి రోగాలతో కూడిన డిఎన్ఏ నీకు ఉంటుంది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వాని యందు సస్సల సత్యం ఉండదు నోరిప్పితే అబద్ధం వాడు అబద్ధం ఆడతాడే తన స్వభావం అనుసరించి అబ్బో వాడు క్యారెక్టర్ అనుసరించి మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధికునికి జనకుడు ప్రపంచంలో ఉన్న అబద్ధికులందరికీ కన్న తండ్రి వాడే వాడు నరహంతకుడు అందుకే చంపేసుకుంటున్నారండి వీళ్ళు ఊరుకుంటారండి ఇజ్రాయెల్స్ ఊరుకోరు హమాస్ వాళ్ళు ఊరుకోరు సిరియన్స్ ఊరుకోరు ఇప్పుడు ఇరాన్ వాడు ఎంటర్ అయ్యాడు ఇప్పుడు ఇరాన్ వాడేస్తున్నాడు ఇప్పుడు అమెరికా వాడు ఎంటర్ అయ్యాడు ఇరాన్ వాడు ఎంటర్ అవగానే వీడేస్తున్నాడు ఏంటి ఏంటేస్తున్నాడు భోజనాలు పెట్టుకోవటం లేదు వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు వేల మంది చచ్చిపోతున్నారు నరహంతకుడు వాడు చంపేయటమే జనాన్ని మీరు దేవుడికి పుట్టారా మీరు అని అనలేదండి ఏదేనో అని అనుకొచ్చి ఎంత వినయమో ఏమండి ప్రతి దొంగోళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకొని వినయంగా ఉంటారండి అది వాళ్ళ అపీరెన్స్ అది బిగినింగ్ అపీరెన్స్ మీరు వాళ్ళని అబ్బో ఇది చాలా మంచోడని నమ్మకండి కొంచెం అబ్జర్వ్ చేయండి ఏం మాట్లాడుతున్నారు ఇలాగే తలదించుకొని నెమ్మదిగా ఇటు మీ పక్క ఏదో చూడకుండా భయపడిపోయి వణుకుపోతున్నట్టు ఇలా చేతులు కట్టుకొని ఉంటారు అతి వినయం అదే సామెత దోత లక్షణం అవ్వ దగ్గరికి వచ్చి ఎంత వినయం అండి బిగినింగ్ అండి అది ఇప్పుడు ఇజ్రాయెల్ హమాన్ మధ్యకి వెళ్ళాడు వినయంతో వెళ్ళలేదు ఒరే చంపేసుకోడరా అని చెప్తున్నాడు రెండు పార్టీలకి మీరు దేవతలు అయిపోతారని దేవుడు అలా చెప్పాడమ్మా అంది మీ ఆయనతో చెప్పు నువ్వు తిని ఆయనకు కొడువు మీ కడుపుని నా పిల్లలు పుడతారు ఆదామంబర కడుపుని ఎవరి పిల్లలు పుట్టారు దయ్యం పిల్లలు పుట్టారు మనం అంత పాములు మనం ఎవరు పాములు నేననలేదు దేవుడు అన్నాడు సర్ప సంతానమా అని ఏ సంతానం అటు మనం పాము పిల్లల్లారా అంటున్నాడు మనల్ని దేవునికి ఇష్టులుగా ఉంటారా మీరు లూకాస్ వార్త 12:32 లూకాస్ వార్త 12:32 ఆయనకి ఇష్టులు భూమి మీద విస్తారంగా ఉన్నారు ఆయన మాట వినేవాళ్ళు కొంచెంగా ఉన్నారు అంతే కదండి దేవుని మాట వినేవాళ్ళు విస్తారం ఇవాళ మీరు వచ్చారా ఫ్లోర్లన్నీ నిండుగా నిండుకున్నాయి సాయంకాలం కూడా ఉంది 6:00 to 7:00 to 8:00 to 8:00 ఈ ఒక ఫ్లోర్ తప్ప అన్నీ ఖాళీ ఇవన్నీ ఏమైపోయారు ఈ పాము పిల్లలన్నీ పుట్టల్లో దాగున్నాయి రారు భోజన వసతి కలదు రాత్రి వచ్చేవారికి అన్నారు అనుకోండి ఓ నిండిపోద్దు రోడ్డంతా పార్కింగు అంటే
మీరు జీవాహారానికి దాసులు కాదు, మీరు మీ కడుపుకే దాసులు. అది నేనన్నమాట కదండి, నా మీద కోప్పడకండి, దేవుడు అన్నమాట. మీ కడుపే మీ దేవుడు. 365 రోజులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? దేవుడి కోసం, కడుపు కోసం? కడుపండి, ఖచ్చితంగా కడుపే. అది నిండాలి. దానికి ఒక డోసు సరిపోదు, రోజుకు 3 డోసులు ఇవ్వాలి, డాక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. అమ్మాయ్యా, 24 గంటలు గడిచిపోయిన తెల్లవారు లేచేసరికి ఏమై ఆకలేసి వస్తుంది, టిఫిన్ చేసావా అని అడుగుతాడు లేవగానే. అంటే మళ్ళా మార్నింగ్ వెయ్యాలి, మళ్ళా మధ్యాహ్నం వెయ్యాలి, మళ్ళా రాత్రి వెయ్యాలి. ఎన్ని హెక్టార్లు నేల పంట మనం తినేసి ఉంటాం రా, మీరు చెప్పండి. ఇప్పుడు లెక్కేయండి, ఎంత భూమి పంట మనం తినేసాం, మళ్ళా 6 అడుగులే ఉంటాం, జానడు పట్టే ఉంటుంది. తిన్నదంతా మట్టిలో నుంచి వచ్చింది, మట్టికే కల్పిస్తుంటాం తెల్లవారులేవగానే. కొన్ని లక్షల గొర్రెలు తినేసి ఉండవు మనం, కేజీ మాంసమేనండి. మీ లైఫ్ టైం ఒక 60 ఏళ్ళు బ్రతికారు అనుకోండి, కొన్ని లక్షల కోళ్ళు తినేసి ఉంటారు మీరు, కొన్ని లక్షల గొర్రె మేకలు తినేసి ఉంటారు, కొన్ని లక్షలు ఆవులు తినేసి ఉంటారు. ఇది అది లేదండి, మొత్తం తినేయటమే. అవన్నీ దేవుడు ఇచ్చినవి కావా నీకోసం? ఇవన్నీ తింటున్నావే, దేవుడికి ఏమి ఇచ్చావు? దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ఆయనకి ఇష్టమైంది తెస్తున్నావా? 12:32, చిన్న మంద పెద్ద మంద అంతా పోయారండి. ఇంకా వాళ్ళకి దేవుడు లేదు, ఏమి లేదు, యుద్ధాలు కొట్టుకోటాలు ఇంకా అంతే. హాలీవుడ్లు, బాలీవుడ్లు, ప్రబ్బులు, కబ్బులు, మందులు, డ్రగ్స్, డ్యాన్సులు, గెంతులు, తిని తాగి గెంతడాలే కదండి ఇంకా అందరు. లోకం అంతా చూడండి, అందరూ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. దేనికి? చావడానికి. చావడానికండి. ఇప్పుడు ఎన్ని చెప్తుంటావా, ఈ చెవుకు తగిలి టప్పన కిందన పడిపోతాయి. మంచి మాటలు లోపలికి వెళ్ళవండి, ఎవరికైనా ఎప్పుడు వింటాం మళ్ళీ మనం, ఎప్పుడు చక్కగా ఎంత వినయంగా వింటామో. నేను అనుకుంటాను బాగా వింటున్నారు పిల్లలని, ఉత్తరేనండి దొంగలు అందరూ. నాకు తెలుసు వినినవారు అందరూ దొంగలుగానే మారిపోతారు, గేటు దాటగానే విన్నది మర్చిపోతారు, అర్థం చూసి బయటికి వెళ్ళగానే మన ఫేస్ ఎలా మర్చిపోతామో. అద్దం ముందు నిలబడి ఎన్ని గిరికీలు కొడతాం, ఎంత మేకప్ చేస్తాం, అద్దం పక్కనట్టుగానే మనం ఎలా ఉన్నామో, మన రూపాన్ని ఎలా చూసుకున్నామో అది మనం మర్చిపోతామట, దేవుడు చెప్పాడు. అలాగే దేవుణ్ణి మర్చిపోతాం. ఆయన అలా చెప్తూనే ఉంటాడండి, మేము అలా వింటూనే ఉంటామండి. ఆయన చెబుతాడో మేము వింటాం, ఆయన చెబుతాడో మేము వింటాం, మేము చెయ్యమండి. ఆయన చెప్పడం ఆయన డ్యూటీ, వినడం మా డ్యూటీ, అంతేనా? చావడం, నిన్ను తీసుకెళ్ళడం అది ఆయన డ్యూటీ, నిన్ను పుట్టించడం అది ఆయన డ్యూటీ. నిన్ను పంపాడే లోకానికి, పంపినవాడు ఆయనే, నీ పిలక పట్టుకొని సాగదీసి తీసుకెళ్ళేవాడు ఆయనే. నన్ను నరకానికి పంపొద్దు దేవుడా అంటే ఊరుకోడండి. అలానే దేవదూతలు ఎవరు రారండి, రానవసరం లేదు నీ దగ్గరికి. పాపుల్ని లాగేసుకుంటుందట నరకం,
ఎంత ఆకర్షణ శక్తి అండి దానికి భూమికి ఆకర్షణ శక్తి ఉందా ఉంది కదండి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి ఆకర్షణ ఉంది నరకానికి కూడా ఆకర్షణ ఉంది దేవునికి ఇష్టులు కాని వారందర్నీ లాగేసుకుంటది ప్రపంచంలో ఉన్న దేవునికి ఇష్టులైన చిన్న మంద కొద్ది మంది ఏమన్నాడు వాళ్ళతో సిద్ధమంద భయపడకుడి మీకు రాజ్యము పరలోక రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీరు దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తున్నారు గనుక తండ్రి మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు పెళ్ళికూతురు ఎప్పుడు ఇష్టపడతదండి పెళ్ళికొడుకుని ఏమండి పిల్లాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదండి తాగడండి అనవసరంగా తిరగడండి చెడ్డ స్నేహాలు లేవండి చక్కగా జాబ్కి వెళ్ళి వస్తాడండి మంచివాడండి అప్పుడు ఇష్టపడుతుంది పెళ్ళికూతురు ఇష్టపడుతుంది అత్తమామలు ఇష్టపడతారు బంధువర్గాలు ఇష్టపడతారు వీడు తాగుబోతండి తిరిగిపోతండి పారంబోకండి అని అన్ని కొత్త కొత్తవన్నీ చెప్పారనుకోండి అయితే మీరు వెంటనే పొండి అంటారు ఇష్టపడరండి దేవుడు కూడా నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా ఏమన్నాడు మీ పరలోకపు తండ్రికి చిన్నమంద భయపడకండి మీకు రాజ్యం ఇస్తాను నేను మీ తండ్రికి ఇష్టము మీరంటే మీ తండ్రికి ఇష్టం లాజరు గారంటే తండ్రికి ఇష్టం అందుకే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు యోహాను సువార్త 5:30 యోహాను సువార్త 5:30 యేసుప్రభు అంటున్నారండి భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నారు కదండి భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నారండి ఆయన మంచి వయసులో ఆయన అంటున్న మాటలు అండి యవ్వన కాలంలో ఉన్నప్పుడు యేసుప్రభు అన్న మాటలు చూస్తున్నారా బైబిల్ అదే యోహాను 5:30 నా అంతట నేనేమి నేనేమియు చేయలేను నాకిష్టమైనది నేను భూమి మీద ఏమీ చెయ్యలేను నాకిష్టమైనది ఏమండి యవ్వనకాలం వచ్చేసరికి ఎన్ని ఇష్టాలు ఉంటాయండి మనిషికి యవ్వనకాలం వచ్చేసరికి ఎన్ని ఇష్టాలు ఉంటాయి అబ్బో చాలా ఇష్టాలు ఉంటాయండి కానీ యేసు అంటున్నాడు నా అంతట నేనేమీ చేయలేను నా తండ్రి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కొన్ని మాటలు చెప్పాడు అవి నేను విన్నాను పరలోకంలో నా తండ్రి వద్ద వినినట్లుగా భూమి మీద నేను తీర్పు తీర్చుచున్నాను ఎవరు మంచోడు ఎవరు చెడ్డోళ్ళు ఏది వినాలి ఏది వినకూడదు అని చెప్తున్నాను నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు మనం నమ్మిన ఆయన 33 ఏళ్ళు ఆయన తండ్రి చెప్పింది చేసేటట్టండి భూమి మీద మనకి నాకంటే పెద్దవాళ్ళు ఉండరనుకుంటానండి బహుశా 73 ఏళ్ళు నాకు ఈ 73 ఏళ్లలో నా పసితనాన్ని తీసేస్తే నాకు ఊహాకాలం వచ్చినప్పటి నుంచి
ఇప్పటి వరకు నేను ఎవరి పనిలో ఉన్నానో అది నాకే తెలుసు. అది మంచైనా అది చెడ్డైనా. ఇకపోతే మీ అందరికంటే ఎక్కువ భయపడుతూ ఉన్నవాడను, ఎందుకంటే నేను వెళ్ళే కాలం ఆసన్నం అవుతుంది కనుక. కొత్త బర్త్డే కాదు, మా తాతయ్య గారికి బర్త్డే వస్తుంది అంటుంది నా మనవరారు ప్రార్థనలో. నూతన సంవత్సరం ఏటో ఆ బర్త్డేనే జ్ఞాపకం చేసుకుంటాం. దాని తర్వాత వచ్చే డే ఒకటి ఉంది, అది ఓన్లీ సింగిల్ డే, డెత్ డే. దగ్గర పడిపోతున్నా కదండి. మా నూరు 100 కిలోమీటర్లు అనుకోండి, 90 కిలోమీటర్లు వచ్చేసరికి ట్రైన్లో ఉండి కానీ బస్సులో ఉండి కానీ చూసామనుకుంటాం, అమ్మయ్యా మా ఊరు వచ్చేస్తుంది బాబు. మరి 73 ఏళ్ళు దాడుతున్నప్పుడు నేనేమనుకోవాలి, నా చావు వచ్చేస్తుంది అని ఎవరైనా భయపడతారా అండి? బర్త్డేలు, కేకులు కొయ్యడాలు, కేకులు నోట్లోకి తొయ్యటాలు, మంకీ టోపీలు వేసుకోవటాలు, టపాసులు పేల్చటాలు, బర్త్డే ఎన్ని బర్త్డేల తర్వాత నీ డెత్ డేవో దేవుడు రాశాడు. ఎన్ని బర్త్డేల తర్వాత నీకు డెత్ డే పడుతుందో ఆయన రాశాడు. అప్పటికి నువ్వు అయిపోతావు, నువ్వు ముదిరిపోయినా అయిపోతావు, ముదరకపోయినా అయిపోతావు, కుర్రవాడిగా ఉన్న అయిపోతావు, పిల్లవాడిగా ఉన్న అయిపోతావు. మరది జ్ఞాపకంలోకి రాదా? అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలో తెలీదా? పిల్లలు అడుగుతారు, డాడీ రేపు నా బర్త్డే కదా ఎక్కడికైనా వెళదామా? చెప్పమ్మా ఎక్కడికి వెళదామో చెప్పు. కైలాసగిరి వెళదాం, కొండెక్కి సముద్రాన్ని చూద్దాం. అలాగే అమ్మా. ఎవరైనా ప్రపంచంలో నా డెత్డే ఎక్కడికి వెళ్దామని అడుగుతారా? నువ్వు అడగవు, నువ్వు అడగవు, అని అడగన అవసరం లేదు. నిన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇది నువ్వు అడగని అదృష్టం. నీకు స్నానం చేసి కొత్త బట్ట కట్టేసి మళ్ళీ స్నానం ఒకటి సచ్చిన శవానికి ఏమండి, బతుకుండగానే ఎన్ని సెంట్లు పోసుకుంటావో, కళ్ళు మూసిన మరుక్షణం నుంచే నీ శరీరం డిస్ట్రాయ్ అవ్వడం ప్రారంభమవుతుంది. కళ మారిపోతుంటుంది, కణాలు చచ్చిపోతుంటాయి, పురుగు ఆరంభం అవుతుంది, కంపు స్టార్ట్ అవుతుంది. బర్త్డేకి వెళ్ళినప్పుడు ఎవరు ముక్కు మీద రుమాలు పెట్టుకోరు, డెత్ డేకి వెళ్తే మాత్రం కప్పేసుకుంటారు. ఏ అది మన శరీర ఘనత అండి. ఉన్నంతకాలం నా అంతటి వాళ్ళు లేరు అనుకున్నారే, నీకు పోయే కాలం అంటూ సంభవిస్తే నిన్ను పంపిన నీ దేవుని దగ్గరికి వెళ్ళి భూమి మీద ఏ ఇష్టాన్ని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చావో చెప్పాలి. అక్కడ ఆరోగ్యాయం 59, ఆరోగ్యాయం 39 అండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు యోహాను సువార్త 6:39 అండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను నా ఇష్టాన్ని, యేసుక్రీస్తు అంటున్నాడు అండి, నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. చాలామంది ఏదో అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఉన్నాను. ఏ ఇండియా సెటిల్ బాగలేదా? ఇది నేలే అది నేలే, అక్కడ కనబడేది ఆకాశమే, ఇక్కడ కనబడేది ఆకాశమే.
అక్కడ కనబడే సూర్యచంద్రులే ఇక్కడ కనబడేది సూర్యచంద్రులే అక్కడ అదే గాలి ఇక్కడ ఇదే గాలి కాకపోతే అక్కడ గొడ్లెప్పు తిరుగుతారు ఇక్కడ గొడ్లెప్పు తిరగరు ఎందుకు సెటిల్ అవుతావు అమెరికాలో ఏముంది అక్కడ పరలోకంలో సెటిల్ అవ్వాలని ఆలోచించు అమెరికాలో సెటిల్ అవుతానంటే వీట్ర పిచ్చి పట్టిందా నీకు భూమి మీద ఉన్నంతకాలం జర్మనీలో సెటిల్ అవుదామా ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదామా ఇంగ్లాండ్లో సెటిల్ అవుదామా భూమి మీద ఉన్న మరో ప్రాంతంలో సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తున్నావే కానీ భూమినే వదిలేస్తే ఎక్కడ సెటిల్ అవుతావో నీకు తెలుసు రెండు చోట్లు ఒకటి పరలోకం రెండు నిత్యాగ్ని దండన ఆ సెటిల్మెంట్ గురించి ఆలోచించవా ఇక్కడ ఉన్నవన్నీ కొన్ని వందల కోట్లు పోగు చేసేసాడండి పాప చంద్రబాబు నాయుడు ఆయన కొన్నది 6 ఎకరాలు అని ఒకసారి వార్తల్లో చెప్తాడు 2 ఎకరాలు అని ఒకసారి వార్తల్లో చెప్తారు మన ముఖ్యమంత్రి గారండి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీ టు తెలుగుదేశం పరాగ గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏ గదిలోనూ గెస్ట్ హౌస్ కాదు అమెరికాలోనూ కాదు రాజమండ్రి సెంటర్ జైల్లో మరలా నేను బయటికి వెళ్తానా కేసులు అలా ఉన్నాయండి కొన్ని వందల కోట్లు కదండి నేరస్తుడు అక్రమ సంపాదన ప్రజాధన దుర్వినియోగం చాలా పెద్ద పెద్ద కేసులు పెట్టేశారండి సిఐడి వాళ్ళు ఎవరి మీద పెడితే ఎవరి మీదనే పెడతారు కదండి దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ 1 నెల రోజులు జైల్లో ఉందండి ఈయనేం గొప్ప కూడా ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కాదు ఇప్పుడు ముద్దాయి రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నాడు నేను మరలా ఆంధ్ర సింహాసనాన్ని మీద ఎక్కుతానా మరలా నేను పరిపాలిస్తానా కలలు కంటుంటారు కదండి పాపం తల్లడిల్లిపోతుంది అతని కుటుంబం అంతా తల్లడిల్లిపోతుంది ఎవరు అండి నేరం చేసేవాళ్ళు ఎవరు బతికి బట్టకట్టరండి మీకు చెప్తున్నాను ఈరోజు నీది కానిది నువ్వు తీసుకుంటే లోకం ఊరుకున్నా దేవుడు ఊరుకోడండి అది నీది కాదు కదా నీకు 2 ఎకరాలే కదా ఇన్ని కోట్లు ఎలా సంపాదించు కోట్లు ఏమంటే తినడానికి కూడా ఆయన కాలం సరిపోదండి ఎందుకంటే నా వయసు అయింది ఇప్పుడు ఇన్ని కోట్లు కూర్చొని తినడానికి కూడా ఆయన కాలం సరిపోదండి తినలేడు కూడా అండి మద్దు మాంసాలు తినేద్దాం అనుకుంటే వెంటనే లేచిపోతాడండి మేము ఏది పడితే తినకూడదండి ఫుడ్ రిస్ట్రిక్షన్ మాకు తాగే నీళ్ళు జాగ్రత్త వేసుకునే పులుసు జాగ్రత్త పడాలి బంగాళాదుంపలు కానీ భూమి లోపల ఉన్న ఏంటివై ఎర్రగా ఉంటాయి దుంపలు క్యారెట్ బీట్రూట్ చిలకడ దుంపలు ఇవన్నీ తినకూడదండి మేము తింటే రాత్రికి తెల్లవారు వచ్చేవారు లేపాలి మమ్మల్ని ఎందుకంటే అన్నీ పెట్టేస్తాయి కాళ్ళు చేతులు ఇక మాంసాలు తింటే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి బ్రెయిన్ అటాకో హార్ట్ అటాకో వస్తుంది కనుక డబ్బు ఖర్చు పెట్టి తిందామన్నా ఛాన్స్ లేదు ఇప్పుడు అతనికి ఎందుకు సంపాదించావు బ్రదర్ ఇంత డబ్బు ఎందుకు మొన్న
ఎక్కడి నుంచో వ్యాన్ వస్తుందండి, ఇక్కడ పట్టుకున్నారు ఎన్ఏడి దగ్గర. వ్యాన్ ఆపమన్నారు పోలీసులు. అన్ని ఫ్రిడ్జ్లు, కొత్త ఫ్రిడ్జ్లు. ఎందుకో డౌట్ వచ్చిందండి పోలీసులకి. అమ్మో వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు కదండి. అందులో పట్టపగలి ఫ్రిడ్జ్లు వెళ్ళిపోతే ఎవరైనా చూసి ఊరుకుంటారు, ఏదో దుకాణంకి వెళ్తున్నాయి ఫ్రిడ్జ్లు కంపెనీ నుంచి వస్తున్నాయని. అర్ధరాత్రి ఎప్పుడు వచ్చిందంటే ఎవరికైనా డౌటే. దొంగోడు అర్ధరాత్రి తిరుగుతాడు. వాళ్ళు అలా గెస్ చేశారు, బాబు బండి పక్కన ఆపన్నారు. ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఇప్పుతుంటే 500 నోట్లు కట్టలండి దాని నిండా. బా దొంగోళ్ళకి ఏమి తెలివితేటలండి బాబు. ఇటు ఫ్రిడ్జుల్లోనూ ఫ్రిడ్జుల్లోనూ కట్టలు పేర్చేసి ఫ్రిడ్జులన్నీ వ్యాన్లో పెట్టారండి, కోట్లండి. ఎక్కడికి పట్టుకెళ్ళిపోతావు, ఎక్కడ దాచేస్తావు, ఎప్పుడు తినేస్తావు, ఏది ఉండదు కదా, నువ్వు ఉండవు కదా. చంద్రుడు ఉంటాడు, మేఘాలు ఉంటాయి, వర్షం ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, అన్నీ ఉంటాయి, నువ్వే ఉండవు. ఉండని నీకెందుకు ఇన్ని, ఏం చేసుకుంటావు ఇవన్నీ ఇచ్చి ప్రజల దగ్గర ఎందుకు తీసుకోవటం. ప్రజలకు తిండి లేక బాధపడుతున్నాను. ఆ రేషన్ బండి వచ్చి ఆరును కొట్టాడంటే సంచులు పట్టుకొని పాపం ఆడవాడు బయలుదేరుతారు కార్డు పట్టుకొని. జగన్ గారి ఈ రేషన్ కార్డు సప్లై సిస్టంలో పాపం వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. ఎంతోమందికి కడుపు నిండా భోజనం లేదు, మంచి పోషకాహారం లేదు. నువ్వు ఆ కాగితాల రూపంలో పెట్టేసుకున్నావు, అవి ఏం చేస్తే బ్యాంక్ లాకర్లోనే చెదలు పెట్టి కొట్టేసే. మన న్యూస్లో చదివారు మీరు, ఎందుకు అవన్నీ దాచుకోవటం. అందుకే నాకు పంచేయాలనిపిస్తుందండి అన్నీ. నా దగ్గర ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకోండి పంచేద్దాం అనుకుంటాను, పంచేద్దాం. అది ఎవరికో కాదు, రోడ్డు నిలబడికి పిలిచివ్వకూడదు, దేవుని కొరకు బ్రతికే వారికి ఇవ్వాలి. అదేండి ధర్మం అంటే. దేవుని పిల్లలారా, ఆరాధ్యం 39లో చివరిగా ఏమంటున్నాడో యేసుక్రీస్తు వారు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము భూమి మీదకి నన్ను పంపాడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చమని. ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికే పరలోకము నుండి దిగివచ్చి తిని. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పరలో మనము పరలోకం నుంచి వచ్చిన వాళ్ళమేనండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. మనమంతా ఎవరి గర్భంలో ఉన్నాము ఈ సృష్టి పుట్టకముందు? దేవుని గర్భంలో ఉన్నాము. అంటే మన దేవుడు గర్భం ఉందా అంటే ఉందండి. ఆడవాళ్ళ గర్భంలో గర్భం కాదైంది. అందుకే ఎప్పుడూ చెప్తాను, మిమ్మల్ని కనేవారు శరీరాలు ఇచ్చి తల్లులు తప్ప కనేవాడు మాత్రం తండ్రి అంటాను. మీకు తండ్రిలో నుంచి మీ తల్లిలోకి వెళ్ళారు మీరు, అది ఇక్కడ చిన్న తేడా. ఒక బ్రిడ్జ్ దాటారు, పరలోకపు తండ్రిలో నుంచి మీ తండ్రులలోనికి వచ్చారు, మీ తండ్రులలో నుంచి మీ తల్లులోనికి వెళ్ళారు. మీ తల్లి గర్భం ఒక పెద్ద కర్మాగారం. ఆ కర్మాగారంలో చైనావాడు రోబోలు ఎలా తయారు చేస్తున్నాడో తల్లి గర్భం నీ ఆకారాన్ని తయారు చేస్తుంటుంది. అంతే, 9 మంత్స్లో డెలివరీ అయిపోద్ది. అంటే ఇష్యూ బయటకు వచ్చేస్తుంది, నువ్వు బయటకు వచ్చేస్తావు, కేకేస్తావు. అది మన పుట్టుక పరమార్థం. మనం కూడా పైనుంచే వచ్చాం, మనము పైకి వెళ్ళిపోతాం. యేసుప్రభు పైనుంచే వచ్చాడు, ఆయన పైకి వెళ్ళిపోతాడు. మనకంటే ముందు వచ్చిన వారు ఎంతోమంది భయపడి పైకి వెళ్ళిపోయారు. మనం కూడా ఉండం కన్ఫామ్, మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావు, మరీ లోతులలోనికి వెళ్ళిపోతావా
నిజంగా ఆకాశ మహాకాశాలు దాటి తండ్రి కూర్చున్న దగ్గరికి వెళ్ళిపోతావా. పాఠ్యభాగం చదివేద్దాం చివరిగా. లూకా సువార్త 2:14 దేవదూతలు పరలోక సైన్యం వచ్చి యేసుప్రభు పుట్టినప్పుడు దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగగాక. ఆయనకిష్టులైన మనుష్యులు మీరు, ఆయనకిష్టులైన మనుషులు అంటే గొర్రెలు కాపర్ల అంతే కదండి. వాళ్ళేం పాలకులు కాదండి, గొర్రెలను మేపేవాళ్ళు. అందుకే యేసుప్రభు అంటాడు పేతురుతో, నా గొర్రెలు మేపు అంటాడు. గొర్రెలంటే మనమండి. గొర్రెలు మేపే గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దేవదూతలు చెప్తున్నాయి, ఆయనకిష్టులైన మీకు భూమి మీద సమాధానం. సమాధానంగా ఉందామండి. ఏమండి, నాకు చాలా శ్రమలు చాలా బాధలు, అందరి వలన పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలేనండి, కానీ సమాధానంగా ఉన్నానండి. లోకంలో ఉన్న సమాధానం అలాంటి సమాధానం కాదండి నాది. 10 బ్యాంకుల్లో 10 అకౌంట్లు ఉన్నాయి, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అలాంటి సమాధానం కాదండి నాకు. దేవుడిచ్చిన సమాధానం. నేను నా లోకానికి వెళ్ళి నా తండ్రితో సుఖపడతాననే సమాధానం. చావంటే భయం లేని సమాధానం. రోగం అంటే బెదరక ఉండే సమాధానం. కష్టాలు వచ్చినా తట్టుకునే సమాధానం. అందుకే యేసు అంటాడు, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివితే ఇలాంటి ఎన్నో మంచి మంచి సంగతులు. ఓకే అండి, ఆపేద్దాం. మరి ఆపేద్దాం.